పాడేరు ఐటిడిఏ పరిధిలో గల పెదబైలు మండల కేంద్రంలో ఆర్ఎన్బీ ప్రధాన రహదారి పక్కన చట్టవిరుద్ధంగా ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ ఆరోపించారు. ఈ సమస్యపై మాట్లాడుతూ గత కొంతకాలంగా సీతగుంట పంచాయతీ పెదబైలు గ్రామంలో చట్టవిరుద్ధంగా షాపులు నివాస గృహాలు నిర్మిస్తూ ఉండటం వల్ల స్థానిక పంచాయతీ ప్రజాప్రతినిధులు అధికారులు పలుసార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించిన సమస్య పరిష్కారం చేయకపోవడంతో గత 5 రోజుల క్రితం ఐటీడీఏ సబ్ కలెక్టర్ వారికి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయగా ఆర్ఎన్బీ స్థలాలలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించాలని స్థానిక తహసీల్దార్ కుమారస్వామి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేకపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జనాభా పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుత పరిస్థితులలో రోడ్డు వైశల్యం పెంచడానికి స్థలం లేకుండా ఆర్ఎన్బీ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉంటే ముందస్తు ఆలోచన లేకుండా ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న పెదబైలు మండల కేంద్రంలో సీతగుంట పంచాయతీకి సంబంధించి గత కొంతకాలంగా విచ్చలవిడిక అక్రమ నిర్మాణాలు అనేటటువంటిది జరుగుతూ ఉన్నాయి. మరి ప్రధాన ఆర్ఎన్బి రహదారికి ఆనుకొని 50 అడుగుల వరకు కూడా ఇది ప్రభుత్వ స్థలం అనుకున్నప్పుడు మరి ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏ రకంగా ఆదేశాలు అనుమతి ఇచ్చారో మాకైతే అర్థం కావటం లేదు. మరి అక్రమ నిర్మాణాలని తక్షణమే తొలగించాలని చెప్పేసి గత 5 రోజుల క్రితం స్థానిక పాడేరు సబ్ కలెక్టర్ వారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే ప్రజాసంఘాలు ఫిర్యాదు చేయగా వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పందించి 2 రోజుల్లోనే ఈ అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించాలని చెప్పేసి స్థానిక తహసీల్దార్ అయినటువంటి కుమారస్వామికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి నేటికి ఆదేశాలు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా ఎందుకు అక్రమ కట్టడాలు కూల్చకుండా ఈరోజు మెతక వైఖరిగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది సమాధానం చెప్పాలి. మరి ఈ రకంగా మౌనంగా ఉండటం వల్ల అనేక అనుమానాలకు ఈరోజు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా ఉన్నతాధికారులు సీరియస్గా చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఈ సమస్యకు దారితీస్తుంది. భవిష్యత్తులో మరి జనాభా పెరుగుతున్న కొద్ది ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రోడ్డు పక్కనే భవనాలు 2 సంతస్తులు నిర్మించటం వల్ల భవిష్యత్తులో ఈరోజు ట్రాఫిక్ని ఎలా నివారించగలుగుతారు అనేటటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఏవైతే ఎల్టీఆర్ చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి ఉన్నారో ఆ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపైన అలాగే అక్రమ నిర్మాణాలకి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళపైన బినామీల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. పెదబైలు మండలంలో ఆర్ఎన్బి రోడ్డు కానుకొని నిర్మాణం చేపట్టినటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వెంటనే తొలగించాలి 2 రోజుల్లో అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. మరి 2 రోజుల్లో అయితే ఇప్పటికీ 1 వారం రోజులు అవుతుంది ఆదేశాలు ఇచ్చి, మరి ఎందుకు స్థానిక తహసీల్దార్ అయినటువంటి కుమారస్వామి గారు పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా మరి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, దీని వెనుకాల ఏం జరుగుతుందో అనేటటువంటిది అనేక అనుమానాలకు తావు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఐటీడీఏ పరిధిలో పెదబైలు మండల కేంద్రంలో ఆర్ఎన్బి రోడ్డు కానుకొని ఆర్ఎన్బి స్థలం వద్ద గత కొంతకాలం నుంచి అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ అక్రమ కట్టడాలని వెంటనే తొలగించాలని చెప్పేసి స్థానిక సీతగుంట పంచాయతీ అధికారులు అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వారికి విన్నవించటం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఆ ప్రజా సంఘాలు అలాగే పంచాయతీ అధికారులు కలిసి మొన్న 5 రోజుల క్రితం సబ్ కలెక్టర్ గారికి ఈ అక్రమ కట్టడాల మీద వివరించటం జరిగింది. అప్పుడు ఈ సమస్యపైన సబ్ కలెక్టర్ గారు స్పందిస్తూ ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించి ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి తహసీల్దార్ వారికి ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రెవెన్యూ అధికారుల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే
ఈ అధికారులు నచ్చినట్టుగా వారి వ్యాపారం అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము గిరిజన సంఘంగా తీవ్రంగా ఈ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి ఇలా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉండటం వల్ల రోడ్డు వైశల్యం తగ్గిపోయి ఇప్పటికే ట్రాఫిక్ జామ్ తోటి చాలామంది వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బంది చెందుతున్నారు. భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ సమస్యలు పోకపోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని ఆర్ఎన్బి ఆనుకొని 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా కూల్చాలి. కూల్చి రోడ్డు వైశల్యం పెంచినప్పుడే అందరికీ కూడా సవ్యంగా ప్రయాణదారులకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ప్రయాణికులకి అందరికీ సవ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఏం జరుగుతుందో అనేటటువంటిది ఇప్పటికీ అనేక రకాల అనుమానాలకి తాలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే పై అధికారులు చొరవ తీసుకొని ఈ అక్రమ కట్టడాలని కూల్చే విధంగా తగు నిర్ణయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పెదబైలు మండల కేంద్రంలో ఆర్ఎన్బి రోడ్డు కానుకొని ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాలని వెంటనే తొలగించాలని చెప్పేసి